డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న పొగతో ఊపిరి అందడం లేదని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శాద్నగర్ మండలం సోలిపూర్ గ్రామంలోని ప్రజలు ఆవేదన ఇది. గ్రామ సమీపంలోని డబుల్ బెడ్రూమ్ దగ్గర చేత డంపింగ్ యార్డ్లో అకస్మాత్తుగా ఏర్పడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసినప్పటికీ పొగ విపరీతంగా వస్తుందని వాపుతున్నారు. రాత్రి సమయాల్లో పొగ ఊరికి కమ్మేసిందని దీంతో గ్రామంలోని చిన్నారులతో పాటు వృద్ధుల వరకు ఊపిరి అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెత్త డంపింగ్ యార్డ్లోకి చెత్త తరలించే వాహనాలు రాకుండా జేసీబీతో తవ్వించారు. రహదారికి అడ్డంగా దొంగలు వేసి ధర్నా చేశారు. 2 కోట్ల రూపాయలతో డంపింగ్ యార్డ్ మంజూరైందని 3 నెలల్లో పనులు పూర్తవుతాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్ ప్రజలకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణవేణి వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రమేష్, నరేందర్, రమేష్ గౌడ్, మహేష్, జంగయ్య, శ్రీకాంత్, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి ప్రతి ఎండాకాలంలో అండకపోవడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు మరి అందరు కూడా మరి ఆ డంప్ యార్డ్ను మరి ఎల్కటో శివార్లో ఉన్న బొబ్బుల చెరువు పక్కకు మరి 2 కోట్ల అయంతో డంప్ యార్డ్ తయారడం జరుగుతుంది. అది అందరికీ కూడా తెలుసు. మన కోడ్ ఉన్నదాని వల్ల శంకుస్థాపన చేయాలి, పనులు మాత్రం జరుగుతున్నాయి. తొందరగా పనులు చేపించేసి 2-3 నెలల్లో అక్కడికి ఇక్కడ ఈ సమస్య శాశ్వతంగా మరి పరిష్కరించినట్లు మరి ఇక్కడ చెత్త వేయకుండా మరి అక్కడ చెత్త పడి చెత్త కొడి చెత్త అలాగే చేసుకుంటూ అక్కడనే డంప్ యార్డ్ మంచి డంప్ యార్డ్ చేయాలని ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని మున్సిపల్ తరఫు నుంచి మేము అందరం మరి మేము కూడా డిస్కషన్ చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కాదు, ఇది మొదటి నుంచి కూడా ఇది గవర్నమెంట్ పొలం కనుక మన గవర్నమెంట్ 4-5 బర్రలుండే సార్. రాత్రి నుంచి బర్రె ఆడడం పడేది మీకు లేదు సరే సార్ ఏం చేయాలి? నేను అప్పు 3 లక్షలు 2 లక్షలు వేసిన ఆ బర్రెను అప్పు చేసేసిన 3 రూపాయల మిత్తికి ఎవరు తెస్తారు నాకు పైసలు? ఏడికెళ్ళినా పిల్ల పిల్లలు నడపాలి, ఎవరు నాకు వస్తాడు? ఇప్పుడు అందరు వచ్చి మాట్లాడుతున్నారు, దాని పరిస్థితి ఎవరు? అంబులెన్స్ ఫోన్ చేస్తారు 2 గంటలకు వస్తా అంటున్నాడు, ఫోన్ చేస్తానేమో